strokes chudandi. Asalu maapalu. Abba 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 abba. Ah? Em esadamma? Idu maamuladu kadamma. Super amma. Eh, adbhutamanu. Eh, antakanna ekkuvena amma. Oi, nu prati vishayamlo taladurustunnavu, mogodanna vishayam marchipoku. Cha. Rey. Ah, amma. Itra. Ah. Em ardhamaindra neeku? Neekem ardhamainde? ఆడికి అర్థమైందే నాకు అర్థమైందమ్మా. అదే అర్థం కాలేదంటే ఏదోనైపోతానని. ఇప్పుడు మాత్రమే అదొక అదేటి. ఓయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆగు ఆగు. ఏమిట్రా ఇది? వాళ్ళకి ఏం అర్థం అవుతుందని చెప్తున్నావు? ఈ డ్రాయింగ్ చూస్తే ఎవరి మనసైనా స్పందిస్తుంది నానమ్మా. అసలు ఈ స్ట్రోక్స్ ఇలా వేయడానికి ఎంతో గట్స్ కావాలి నానమ్మా. నీ పిచ్చి గాని ఇవి ఎంత మందికి అర్థం అవుతాయరా? చూసే కళ్ళని బట్టే కనిపించే అందం ఉంటుంది. తాతయ్య దీన్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? దీన్ని చూసినప్పుడా? దాన్ని మీ తాతయ్య ఎప్పుడన్నా చూస్తే కమ్మా ఫీల్ అవడానికి. నిజమేనా? అసలు మీరు నా తాతయ్యగా ఎలా పుట్టారు? ఎలాగే? అదేనమ్మా నేను ఫీల్ అవుతున్నాను. అమ్మాయిని ఏదో అడుగుతానన్నారు, అదే ఏదో చెప్తానన్నారుగా. ఏం లేదమ్మా దీని గురించి. తాతయ్య ఎన్నో వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్ చూసాను, కానీ వీటిలో ఉన్న లైఫ్ డైమెన్షన్స్ వండర్ఫుల్. ఈ విషయంలో నిన్ను నిజంగా మెచ్చుకోవాలి. అవునరా, నిజంగానే మీ తాతయ్యని మెచ్చుకోవాలి. వాడు అన్ని రకాల బొమ్మలు వేసుకొస్తే ఈయన గారు చూడకుండానే షెల్ఫ్ లో పారేసేవారు. ఐ హేట్ యు తాతయ్య. సారీ రా, నాకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండా మరి ఎలా ఎంకరేజ్ చేసావు? ఉందిలే ఓ గమ్మత్తైన కథ. 12 ఏళ్లకు ముందు ఏమైందిరా? ఏమైంది? క్లాస్ లో నేను ఒక్కడే కలర్ డ్రాయింగ్ వేస్తాను, కానీ నన్నే కొడతారు మాస్టరు. ఎవర్రా? డ్రాయింగ్ మాస్టర్. అందరూ మామూలుగా వేసిన కలర్స్ లో వేస్తే కొట్టరా? కలర్స్ లేకపోతే బాగుంటుందా మాస్టర్? ఏ ఇది బాలేదా మాస్టర్? ఇది ఇలా చూడండి మాస్టర్. ఓ, మీ డ్రాయింగ్ మాస్టర్ కి అర్థమై ఉండదు లేరా? మీకు నచ్చిందా మాస్టర్? చాలా బాగుందిరా. ఇందులో రెడ్ కలర్ లేదు మాస్టర్, ఉండుంటే ఇంకా బాగుండేది. నేను అదే అనుకున్నా. ఇదిగో ఈ రూపాయి తీసుకొని రెడ్ పెన్సిల్ కొనుక్కో. పర్వాలేదు తీసుకోరా. మాస్టర్ బాగున్నారా? బాగున్నాను మాస్టర్. అరే ఇది ఎట్నుంచి చూసినా బానే ఉందిరా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను బొమ్మలేయడం, నేను డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. అతను బొమ్మలేసేది డబ్బు కోసమో నా అభినందన కోసమో నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. లేదు తాతయ్య, మీరు జీనియస్ ని తయారు చేశారు. మనందరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది తాతయ్య, దాన్ని తెలుసుకోకుండానే అలా బతికేస్తూ ఉంటాం. ప్రోత్సాహం ఉంటే గ్యారంటీగా వెలుగులోకి వస్తారు. తాతయ్య మనం అతన్ని ప్రమోట్ చేయాలి.